Sukumar is that one small degree of separation which gave me an entirely different life. Nenu na life lo chala kontha mandiki gratitude runapadunnanu ane maata nenu chala kontha mandiki vaadagalanu. Obviously maa tallidandrulaku vaadtanu, maa taatay gariki vaadtanu, endukante oka raitu ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. సో మా తాతయ్య గారికి, నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేసిన మా చిరంజీవి గారికి, ఆ తర్వాత నాకు తెలీదు నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం అని. ఒక ఐ థింక్ ఆర్య అయిపోయిన ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏదో ఐ థింక్ మేబీ పరుగు లేదంటే ఇంకే ఆర్య 2 సినిమా చేస్తే పరుగు సినిమా చేస్తాను అనుకుంటాను. ఆ టైంలో నేను ఒక కారు కొనుక్కున్నా. కారు కాస్ట్ 85 lakhs, X6 కారు, అద్దరిపోతే స్పోర్ట్స్ కార్. స్పోర్ట్స్ కార్ పట్టుకుని నేను స్టీరింగ్ పైన చేయిపెట్టి ఆలోచిస్తున్నా, ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణం అయి ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లేను. ఆర్య లేదు, ఇంకేయే లేవు. చిచ్చి 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 ప్రతిసారి ఫంక్షన్లు ఈ పబ్లిక్లో ఇదేంట్రా దేవుడా, లాస్ట్ టైం మా నాన్నగారు అనుకున్నప్పుడు అనుకోకుండా ఇలా అయింది, మళ్ళీ ఎప్పుడు అవుతుంది దేవుడా, ఎప్పుడైనా అదైందో ఎంత ఇంపార్టెంట్. అంతలే, థ్యాంక్ యూ డార్లింగ్. ఐ డోంట్ వాంట్ మేక్ దిస్ అన్ ఎమోషనల్ థింగ్, నాట్ అట్ ఆల్. ఇవాళ న్యూ ఇయర్ మంచి బ్లాస్ట్లో ఎండ్ అవ్వాలి, అందరూ పెద్ద సక్సెస్ అయింది, మంచి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ జస్ట్ మూమెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నన్ను స్టార్ చేసి, స్టైలిష్ స్టార్ నుంచి ఇవాళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేటట్టు చేసామంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చావని నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ. ఇంకా నేను ఈ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అన్బిలీవబుల్ సపోర్ట్. కేవలం ఒక మన తెలుగు మీడియా కాదు సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, యావత్ భారతదేశంలో ప్రతి కంట్రీ ప్రతి లాంగ్వేజ్లో ఉన్న కన్నడ మీడియా, కేరళ మీడియా, తమిళ్ మీడియా, హిందీ మీడియా, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని లాస్ట్ 1 వీక్లో వచ్చినా కూడా ఈ సినిమా వస్తుందని చెప్పి మీ జనాల్లో తీసుకునేందుకు మీ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ ఫర్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ అన్బిలీవబుల్ సపోర్ట్. అండ్ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యాన్స్, మై ఆర్మీ అని సరదాగా పిలుస్తూ ఉంటాను. మీరు లేకపోతే నేను లేను. ఏందో తెలిసిన సార్, నా ఒంట్లో పారే మా ఫ్యాన్స్ ఎనర్జీ, ఇది సార్ నా బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అన్బిలీవబుల్ లవ్ దట్ యూ షవర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్ యూ చెప్ప ఏం చెప్పలేను, ఎందుకంటే మీది అన్కండిషనల్ లవ్, మీది ప్యూర్ లవ్, అది అదంతే. అండ్ చాలామంది డిపార్ట్మెంట్స్ ఇంకా నేను మర్చిపోయాను, నాకు క్షమించండి. కానీ ప్రతి ఒక్కరికి, ఎవరెవరు మర్చిపోయానో వాళ్ళందరికీ క్షమాపణ కోరుకుంటూ, ఒక్కొక్కరికి మర్చిపోయిన ప్రతి వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ ద లాస్ట్ నోట్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ఇట్ డౌన్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దట్ హ్యాస్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ఇండియా ఫర్ వాచింగ్ దిస్ ఫిలిం. ఇట్స్ నాట్ నార్త్ ఆర్ సౌత్. థ్యాంక్ యూ ఇండియా ఫర్ వాచింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ అస్ ఆన్ సచ్ అ హై పెడెస్ట్రియల్ అండ్ గివింగ్ అస్ సో మచ్. ఐ బో డౌన్ టు యూ.